హైదరాబాద్ లోని బీఆర్కే భవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎస్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి ఎల్ రమణ, సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలతో పాటు రైతాంగ సమస్యలపైనే ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 5,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కరోనాతో మృతి చెందిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. గల్ఫ్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను ఆదుకోవాలన్నారు. లాక్డౌన్తో నిరుపేదలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. దీపం లబ్ధిదారులకు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఎటువంటి పని చేసుకునే అవకాశం లేదు. మీరు కేవలం 1,500 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వడం ఇది సరిపోదు. ఒక కుటుంబంలో 4 అంటే 40 రోజుల లాక్డౌన్ లో మీరు ఇచ్చింది మనిషికి 400 రూపాయలు, ఇది సరిపోదు, ఇది న్యాయం కాదు, ఇది అమానవీయం. మీరు ప్రతి కుటుంబానికి నెలకి 5,000 రూపాయలు బీపీఎల్ కుటుంబాలకు ఇవ్వాలి. తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, తెల్ల కార్డు లేని వాళ్ళకి, బీపీఎల్ కుటుంబాలందరికీ తెలంగాణ రాష్ట్రంలో 5,000 రూపాయలు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఇవ్వాలని చెప్పి మేము అఖిలపక్షంగా చీఫ్ సెక్రటరీ గారిని ప్రభుత్వానికి కోరడం జరిగింది. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, రేషన్ కార్డు రాకున్నా వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా 3 నెలలు రేషన్ తీసుకోకుంటే వాళ్ళకి ఈ 1,500 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం లేదు. 4.5 లక్షల మంది అట్లున్నారు, వాళ్లకు కూడా ఇవ్వాలి. అయితే మేము ఒక సమ్మరీ ఏంటంటే, తెలంగాణలో ఉన్న బీపీఎల్ కుటుంబాలందరికీ తెల్ల కార్డు ఉన్నా లేకున్నా ఒక కుటుంబానికి నెలకి 5,000 రూపాయలు సబ్సిస్టెన్స్ అలవెన్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలి. అనుభవజ్ఞులను పిలువండి, అదే విధంగా వివిధ సంస్థలను పిలువండి, అఖిలపక్షాన్ని పిలువండి అని చెప్పంటే నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెట్టినరు. గతంలో రెవెన్యూ భూముల క్రమ పత్రికరణే గాని, జిల్లాల పునర్విభజన సమయంలో గాని 2 సార్లు ఆల్పాటి పెడితే విలువైనటువంటి సూచనలు సాలవలసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడ్డది, ప్రజానికానికి ఉపయోగపడ్డది. కానీ నేడు మాత్రం ఇది ప్రపంచ స్థాయి విపత్తు. ఇది కనుక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కుటుంబం ఒక్కతోనే ఈ సమస్య పరిష్కారం కాదు, టీఆర్ఎస్ పార్టీతోనే పరిష్కారం కాదు, అందరి భాగస్వామ్యం ఉండాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య వస్తే బత్తాయి ద్వారా తెలంగాణ సమాజం అంతా కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, విటమిన్ సి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక్క పండు కూడా కొనుగోలు పాపన పోలేదు. అంటే ఆయన మాటలేమో తీపి మాటలు ఉంటాయి, పనులు మాత్రం చేదు కనబడుతున్నాయి. కనుక వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము సిఎస్ గారిని కలిసినాం. సిఎస్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ మేము ముఖ్యమంత్రి తీసుకెళ్తాం, సమస్య పరిష్కారం చేస్తామని. ఒకవేళ పరిష్కారం కాకపోతే గవర్నర్ గారు కలుస్తాం. ఇక్కడ పరిష్కారం కాకపోతే ఇక్కడే వచ్చి ధర్నా వేసి తిష్ట వేసి న్యాయం జరిగేంత వరకు మా యొక్క కార్యక్రమం జరుగుతుంది తెలియదు. కరోనా కట్టడి కొరకి మొత్తం దవాఖాన్లని క్లోజ్ చేసినందువల్ల హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మరి అనేక మంది చచ్చిపోతా ఉన్నారు. అలాగే డెలివరీస్ మరి బాజార్లోనే మహిళలు డెలివరీ అయ్యేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే తక్షణమే ప్రభుత్వం జనరల్ ట్రీట్మెంట్ అంటే అన్ని రోగాలకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ట్రైబల్ సెంటర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలుకొని జిల్లా కేంద్రాల్లో అన్నింటిలో చేయాలి. అలాగే కోవిడ్ టెస్టులు కూడా నామాత్రంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో టెస్ట్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేటువంటిది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాం. అలాగే రేషన్ కు సంబంధించి ఇవాళ 4.5 లక్షల మంది 3 నెలల నుంచి రేషన్ కార్డు తీసుకోలేదని, రేషన్ తీసుకోలేదని వాళ్ళకి ఆఫ్ చేశారు. ఆ విషయం కూడా తెచ్చాం, తప్పనిసరిగా మేము వాళ్ళకి ఇస్తామని మరి చీఫ్ సెక్రటరీ గారు హామీ ఇచ్చారు. అంటే 4 లక్షల మందికి బియ్యమును 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా తెలంగాణ వచ్చాక ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే. అందుకనే దాదాపు 10 లక్షల మంది అర్హులైన వాళ్ళు, పేదలు మరి వాళ్ళ రేషన్ కార్డు లేకుండా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఇతర ఎక్కడైనా కూడా అర్హత అయిన పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఆర్థిక రంగం ఆగిపోయినప్పుడు, సామాజిక జీవితం స్తంభించినప్పుడు మరి ఎక్కడికక్కడ ప్రజల బతుకుదెరు విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి ఆ బతుకుదెరు విచ్ఛిన్నమైపోయినటువంటి వాళ్లను ఆదుకోవాలి. మేము కోరింది ఏంటంటే, రేషన్ కార్డు లెక్క చూడకండి, దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు లెక్కలోకి తీసుకోండి, వాళ్ళకు కూడా సహాయం చేయమన్నాం.
దరఖాస్తుదారులకు ఎట్లిస్తామని అడగచ్చు. ఆ దరఖాస్తులన్నీ జిల్లా అధికారులు ఇప్పటికే వాటిని పరిశీలించి ఆమోదించి ఉన్నారు కాబట్టి మనకు ఆ విషయంలో ఇంకా వివాదాలు ఏముండవు. వాళ్ళందరికీ సహాయం చేయండి. ఒట్టి బియ్యం ఇస్తే కుదరదు. మన దగ్గర సంప్రదాయం ఎవరన్నా ఇంటికి వస్తే ఉట్టి అన్నం పెట్టి పంపించరు, వెంట ఇంత పప్పో కూరో పెడతారు. కాబట్టి మీరు పప్పు పెట్టండి. ఆర్థిక రంగం ఇలా కుదేలైనప్పుడు మీరు అన్నింటికీ డబ్బులు ఇవ్వాలంటే కుదరదు. ఇచ్చేటువంటి సహాయం ఏదైనా చేస్తే లాభం అని చెప్పి మేము వారిని కోరినాము. పప్పు ఇవ్వండి, నూనె కూడా ఇవ్వండి, ఇంకో 2 నెలల పాటు సహాయం అందించండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరినాం. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం మనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రావాలి. నిర్మాణ భవన నిర్మాణ కార్మికులకు కూడా సహాయం అందించడానికి నిధి రెడీగా ఉంది, దాన్ని ఉపయోగించుకోమని చెప్పి మినరల్ ఫండ్ నుంచి